హలో పీపుల్, నేను హరీష్. వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! బ్రాండ్ న్యూ వీక్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ వారం మొత్తం మనం కొరియన్ స్టైల్ ఆఫ్ డిషెస్ని, రెసిపీస్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అలాగే కొరియన్స్ గురించి కూడా బోలెని విషయాలు తెలుసుకుందాం. కొరియన్ కుజీన్లోని స్పెషాలిటీస్ ఏమున్నాయి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ని తింటూ ఉంటారు, అవి ఎందుకు తింటూ ఉంటారు, ఇంకా వాళ్ళ దేశానికి సంబంధించిన, అంటే వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన విశేషాలు ఏంటి, విశిష్టతలు ఏంటి, అలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీక్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఇందులో భాగంగానే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక అద్భుతమైన రెండు రెసిపీస్ని. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! కొరియన్ కుజీన్ వీక్. ఈ కొరియన్ కుజీన్లో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఒక రెసిపీ చాలా సింపుల్ రెసిపీ, చాలా చక్కగా ఉంటుంది. ఆ రెసిపీ ఏంటో కాదు, రోల్డ్ ఎగ్ వ్రాప్ విత్ చికెన్ సలామీ. ఈ రోల్డ్ ఎగ్ వ్రాప్ విత్ చికెన్ సలామీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, గుడ్లు కావాలి. ఎగ్ రోల్ అంటే ఆబ్వియస్లీ గుడ్లు కావాలి కాబట్టి గుడ్లు కావాలి. దాన్ని వేయి చేసుకోవడానికి బటర్ కావాలి, బటర్ వాడుతున్నాము. అలాగే బాగా ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ని యూస్ చేస్తున్నాం. ఇది క్యారెట్ అండి, ఏమో అనుకోగలరు, అది చాలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం ముందుగానే. అలాగే చికెన్ సలామీ ఇక్కడ యూస్ చేస్తున్నాను, ఇంకా ఆనియన్ వాడుతున్నాను. ఇంత ఎక్కువ పడకపోవచ్చు, హాఫే పడుతుంది, బట్ నేను యూస్ చేస్తున్నాను. నిజానికి ఈరోజు మనం చికెన్ సలామీ ఇక్కడ వాడుతున్నాము, కానీ జనరలీ కొరియన్స్ దీన్ని సీవీడ్తో చేస్తారు. సీవీడ్ అంటే తెలుసు కదా, సముద్రంలో దొరికే వీడ్ ఏదైతే ఉంటుందో, పాచి, నాచు ఇట్లాంటివి, అలాంటి వాటితో వాళ్ళు ఒక డిష్ని రెడీ చేస్తారనమాట. ఒక మంచి ప్రోడక్ట్, కొరియన్స్ కావచ్చు, ముఖ్యంగా జాపనీస్ కావచ్చు దాన్ని చాలా చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మనం రైస్ని ఎంత స్టేపుల్గా వాడతామో వాళ్ళు దానికంటే ఎక్కువ స్టేపుల్గా వాడతారు. ప్రతి వంటలో దాన్ని వాడుతూ ఉంటారనమాట. హై ప్రోటీను, చాలా మంచి డైట్, కాకపోతే మనకు అది అవైలబిలిటీ తక్కువ కాబట్టి మన వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చికెన్ సలామీ వాడతాను. ఓకే, ఉపోద్ఘాతం ఎక్కువైపోయింది, పనిలోకి వెళ్ళిపోదాం. ఉప్పు, పెప్పర్, ఇవి రెండు కూడా సీజనింగ్ కోసం యూస్ చేసుకుంటున్నాను, అది కూడా చూసుకోవాలి. అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే వీటిని ఫైన్గా చాప్ చేసుకోవడం. ఉల్లిపాయని అలాగే క్యారెట్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఈ రెండింటిని చాప్ చేసుకుందాం. ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా చాప్ చేసుకోవాలి. రీజన్ ఏంటంటే వీటన్నింటినీ కూడా పైన వేసి ఆమ్లెట్ లాంటి ఆమ్లెట్ని వేసేసుకొని ఆమ్లెట్ పైన వీటిని వేసి దాన్ని రోల్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏ ముక్కలైనా సరే కొద్దిగా గట్టిగా ఉన్నా, పదునుగా ఉన్నా, లేకపోతే అడ్డుగా ఉన్నా ఆమ్లెట్ విరిగిపోతుంది. ఆమ్లెట్ విరిగిపోతుంది కాబట్టి అది విరగకుండా ఉండడానికి మనం దీన్ని చాలా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. నేను మళ్ళీ మీ ముందు కట్ చేయడానికి కష్టమేమో అని ఆల్రెడీ క్యారెట్లు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఫైన్ చాప్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫైన్ చాప్ అయిపోయింది, క్యారెట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి చాపింగ్ డైరెక్ట్గా. ఇంకా నేను ఆమ్లెట్ ప్రీ కుక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ఆమ్లెట్ అంటున్నాను కదా, ఎగ్ రోల్ రెండు సేమే. సో కొద్దిగా దలసరిగా వస్తుంది కాబట్టి నేను మూడు గుడ్లు తీసుకున్నా. ఇంకా కొద్దిగా దలసరిగా రావాలి, కట్ అవ్వకుండా రావాలి అనుకున్నట్లయితే ఇంకా ఒకటి ఎక్స్ట్రా కూడా తీసుకోండి మీరు, ఏమి ఇబ్బంది లేదు. దేంట్లో ఉప్పు వేయట్లేదు, ఉప్పు కారం మనం కాబట్టి సరిపడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట. పైనుంచి కూడా ఏం వేయట్లేదు, అందుకనే ఇప్పుడే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో మీకు మనకు కావాలనుకున్నట్లయితే రెడ్ చిల్లీస్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీస్ అని ఎందుకన్నానంటే కొరియన్ స్టైల్ డిష్ మనం చేస్తున్నాం కాబట్టి కొరియన్ స్టైల్ డిష్ దగ్గర నుంచి బాగా దూరం వెళ్ళిపోకూడదు కాబట్టి కొరియన్స్ వాడుకునే ఐటమ్స్ని మనం వాడదామనే ఉద్దేశంతో అనమాట. వాళ్ళు కూడా రెడ్ చిల్లీస్ యూస్ చేస్తారు, ముఖ్యంగా పికిల్డ్ రెడ్ చిల్లీస్ వాళ్ళు బాగా వాడుతూ ఉంటారు. రెడ్ చిల్లీస్ ఒకటనే కాదు, వీలైనంత వరకు ఎక్కువ పికిల్డ్ ఫుడ్స్ వాడుతూ ఉంటారు కొరియన్స్ని ముందు నుంచి కూడా, ప్రతి ఐటెంలో కూడా అనమాట. ప్రత్యేకించి క్యాబేజ్ని పికిల్ చేసి తీసుకునేది వాళ్ళది చాలా స్టేపుల్ ఫుడ్ అవుట్ ఉంటుంది అనమాట. ఆ విధంగా క్యాబేజ్ది, క్యాబేజ్ దగ్గర నుంచి మీట్స్ కానీ, ఫిష్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బాగా పికిల్ చేసి వాడడం అనేది వాళ్ళకి అలవాటు. వాళ్ళవి బాగా ఆ ప్రాంతానికి పికిల్డ్ ఫుడ్ తినము, దానివల్ల మంచి డైజెషన్ కూడా అవుతుంది అన్నట్లుగా వాళ్ళ అభిప్రాయం ఉంటుంది కాబట్టి వాటిని వాడతారు. సో దీన్ని ఎక్కువసేపు నేను విస్క్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఒట్టి గుడ్లు, ఉప్పు, ఇంకా పెప్పర్ ఇవి మూడు మాత్రమే ఉన్నాయి. దీన్ని బాగా నేను విస్క్ చేస్తున్నాను. దీనికి రీజన్ ఏంటంటే ఎంత ఎక్కువ విస్క్ చేస్తే
అంత నీట్గా మిక్సప్ అయిపోతుంది. దాంతో పాటుగానే ఆ ఎయిర్ బబుల్స్ లాగా వచ్చి నురగలాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్లేట్ అతుక్కోకుండా ఈజీగా లేవడం కానీ అలాగే రోల్ చేయడానికి ఈజీగా ఉండడం కానీ జరుగుతుంది. అందుకని అంత ఎక్కువసేపు విస్క్ చేస్తున్నాను. సో దీన్ని టిప్ కింద తీసుకొని మీరు కూడా నెక్స్ట్ టైం అలాగే ఎక్కువసేపు చేసుకోండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయ్యేసేపు మళ్ళీ కూడా కొద్దిసేపు విస్క్ చేస్తున్నాను. సరే ఎలాగో చేస్తున్నాం కదా, కాస్త టైం ఉంది. కొరియన్స్ గురించి మనం ఎలాగో మాట్లాడదాం అనుకున్నాము. ఈ వీక్ అంతా కొరియన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కొరియన్స్ గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే మనలాగే విపరీతమైన రైస్ ఈటర్స్ అండి వాళ్ళు. బాగా రైస్ తింటారు. ప్రతి ఐటెంలో ప్రతి డిష్లో కూడా కాంప్లిమెంట్ కింద రైస్ పెట్టుకొని పక్క నుంచి రైస్ పెట్టుకొని దాన్ని యాడ్ చేసుకొని తింటూ ఉంటారనమాట. ఏదైనా ఫ్రైస్ ఇట్లాంటివి ఉన్నా కూడా మనలాగా కూర అన్నం కలుపుకొని తినేసినట్టు తినడం కాదు, అది వేరు. మన స్టైల్ ఇలా ఉంటుంది. వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందంటే కొద్దిగా రైస్ తీసుకొని కొద్దిగా అవి తీసుకొని దాంతో పాటుగా తింటూ ఉంటారు. వాళ్ళు తినే పద్ధతి కూడా వేరే ఉంటుంది, అది వేరే విషయం. సో మనలాగే వాళ్ళు ఎక్కువ రైస్ తింటారన్నమాట ప్రతి దాంట్లో కూడా. బాగా నురుగు నురుగుగా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా ఎగ్. ఆ నురుగుతోటి మంచిగా వేసుకున్నట్లయితే ఆ ఏరేషన్ ఉంటుంది, ఆ ఏరేషన్ వల్ల నీట్గా లేస్తుంది అన్నమాట. వేడి అవ్వాలి. వచ్చింది చూస్తున్నాం కదా, బాగా థిక్గా కూడా ఉంది, దలసరిగా వచ్చింది. బాగా రోల్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రెండు గుడ్లు వేసుకున్నా కూడా సరిపోయేది, కానీ మనం మూడుగా వేసుకున్నాం. దీనిపై నుంచి చికెన్ సలామీ వాడుతున్నాం అన్నమాట. దీనిపైన క్యారెట్ ఇంకా ఆనియన్ తెరీకో. మొత్తం మనం చేయాల్సిన పని అంతా అయిపోయింది. ఇక పెనము తన పని తాను చేసుకోవాలన్నమాట. ఆ విధంగా పెనము నీట్గా చేసేస్తే సరిపోతుంది. సో కుకింగ్ ఇప్పటివరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టాము, కాకపోతే ఇప్పుడు కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా లోపల నుంచి కూడా, ఎందుకంటే మనం తిరగేయట్లేదు కదా, అందుకని లోపల నుంచి కూడా రావడం కోసమని స్లో ఫ్లేమ్లో పెట్టేస్తాం. ఆ లో ఫ్లేమ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కన్సిస్టెంట్గా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. రెడీ అయిపోయింది, బ్యూటిఫుల్గా రెడీ అయింది కదా. ఏమాత్రం అతుక్కోకుండా చాలా చక్కగా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు రోల్ చేసుకోవాలి. చక్కగా రోల్ అయింది కదా. అయితే ఇలాగే కట్ చేసుకొని మనం హ్యాపీగా తినేసేయచ్చు, లేదంటే కొద్దిగా ప్రెజెంటేషన్ చేయాలి, మీకు కూడా బాగా చూడడానికి ఉండాలి. మనం ఇంటికైనా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చినప్పుడు చూడడానికి బాగుండాలి కాబట్టి వీటిని కట్ చేసి నీట్గా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
బాగుంది కదా, చాలా చక్కటి రోల్స్ వచ్చాయి. సలామీ లోపల మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మొత్తం తినలేను కానీ ఇప్పుడు. ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్గా దీన్ని చేయొచ్చు అని నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అండి. దీన్ని చూస్తుంటే ఈ రోజుతో మనకు కావాల్సిన ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో అని. బట్ ఇదేంటంటే ప్రాపర్ కొరియన్ స్టైల్లో చేసాం ఇప్పుడు. ఇంకా మనకు నచ్చిన ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదో ఎగ్ ఆమ్లెట్ చేసి దానిపై నుంచి అవి పెట్టేసి తింటే ఎలా ఉంటుంది అంటారేమో, అలా ఏం కాదు. ఆ చేసిన ప్రాసెస్, ఆ ఎక్కువసేపు విస్క్ చేయడము, దానిపై నుంచి ఈ చికెన్ సలామీ ఆ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా సెట్ అయ్యాయి. బ్రహ్మాండంగా ఉంది. చాలా ఈజీగా చేసేది కదా, ప్రతిరోజు చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ట్రై చేయండి ఒకసారి. ఈజీ రెసిపీనే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. రెండో డిష్లో కూడా వెళ్ళిపోతున్నాను. నేనైతే బాగా అసలు చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. ఈరోజు మనం ఇప్పుడు చేసుకోబోతున్న ఈ డిష్, ఒకటి చక్కటి స్ట్యూ మనం చేసుకుంటున్నాము. ఈ స్ట్యూ స్పెషాలిటీ కూడా కొరియన్ స్పెషాలిటీస్లో లాగానే ఉంటుందన్నమాట. దాని పేరే కిమ్చి స్ట్యూ. ఈ కిమ్చి స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, చికెన్ చాలా చాలా చిన్న క్యూబ్స్ కింద చేసుకుని వాడుతున్నాను. ఫ్రెష్ చికెన్ని కడిగి పెట్టుకున్నాను నీట్గా. అలాగే ఇక్కడ నువ్వు యూస్ చేస్తున్నాము నాపా క్యాబేజ్ అంటారు దీన్ని, లేకపోతే చైనీస్ క్యాబేజ్ యూస్ చేసుకోవచ్చు. జనరల్గా కొరియన్స్ కనుకనట్లయితే కిమ్చి వాడతారు. కిమ్చి అనేది ఏంటంటే పికిల్డ్ క్యాబేజ్ని వాడతారు వాళ్ళు. చాలా అన్ని డిషెస్లో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా కిమ్చి అంటే ఏంటంటే మన భాషలో చెప్పాలంటే ఊరగాయ అనొచ్చు. ఊరగాయ అంటే జస్ట్ నాట్ లైక్ ఎనీ ఆవకాయ పచ్చడి ఇట్లాంటిది కాదు, ఊరబెట్టి అలా పెట్టేసి ఉంటాం కదా, ఆ ఊరగాయ అనమాట. ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా అట్లా ఫర్మెంట్ అయిన ప్రాసెస్లో ఉండేది అదనమాట కిమ్చి అంటే. సో మనం ఇక్కడ నాపా క్యాబేజ్ యూస్ చేస్తున్నాము. మీ దగ్గర ఏ క్యాబేజ్ ఉన్నా వాడుకోవచ్చు, లేకపోతే చైనీస్ క్యాబేజ్ వాడచ్చు. ఓకే, ఎండుమిరపకాయలు వాడుతున్నాము. దాంతోపాటుగానే బటరు, వెల్లుల్లి, దాంతోపాటుగానే ఉల్లిపాయ, టోఫు నేను వాడుతున్నాను ఇక్కడ. టోఫు అంటే మనకు తెలిసిందే సోయాబీన్కి సంబంధించిన పన్నీర్ లాంటిది, సోయా పన్నీర్ అని కూడా అంటారు దీన్ని. టోఫు వాడుతున్నాము. కొరియన్స్ కానీ జాపనీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అది లేదు అంటే పన్నీర్ కూడా వాడుకోవచ్చు అనమాట. అది కూడా జస్ట్ గార్నిషింగ్ కోసమే వాడుతున్నాను, వంటల్లో వెళ్ళదు ఇది. దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే నువ్వులు, తెల్ల నువ్వులు వాడుతున్నాము. తెల్ల నువ్వులు జాపనీస్, కొరియన్స్ బాగా యూస్ చేస్తుంటారు. ముఖ్యంగా కొరియన్స్ అన్ని డిషెస్లో వాడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వులు నూనెతోటే వంటలు చేస్తూ ఉంటారు. రెండోది సోయా సాస్ వాడుతున్నాం. అబ్బో ఇప్పటికే అలిపోచేసింది. వంట ప్రాసెస్ మొదలెట్టేద్దాము. చాలా చక్కగా ఉన్నాయి మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్, సింపుల్గా ఉన్నాయి. దాంతోపాటుగానే మనం ఒకవేళ ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు దీన్ని సీజనింగ్ చేసుకోవడానికి కూడా ఉప్పు పెప్పర్ లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా నేను నార్మల్ ఆయిల్ వాడుతున్నాను. దానిపై నుంచి నువ్వులు వాడుతున్నాను. మీరు కావాలనుకున్నట్లయితే, మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నట్లయితే నువ్వుల నూనె కూడా వాడచ్చు. చాలా అథెంటిక్గా ఉంటుందన్నమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి. ఫస్ట్ ప్యాన్ వేడి చేసేసుకొని, వేడైన వెంటనే బటరు, ఒక్కొక్కటే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని వేపేసుకోవచ్చు. స్ట్యూ ప్రిపరేషన్ మొదలైపోతుంది అన్నమాట. సింపుల్గా నాకు ఇందాక డౌట్ వస్తే మన వాళ్ళని అడిగాను, స్ట్యూకి పులుసుకి తేడా ఏంటి అన్నట్లుగా అనమాట. మనం చారు లాంటిది పెట్టుకుంటాం కదా, అలాంటివి స్ట్యూ లాగా కూడా అలాగే ఉంటాయన్నమాట. ఎక్కువ కూర ఉండదు, అలాగే నీళ్ళుగా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా పలచగా ఎక్కువగా చేసేసి బోల్డ్ని నీళ్ళు వేసేసామంటే పులుసు అయిపోద్ది. బాగా తడిగా వెట్గా డ్రైగా చేసామంటే అదేమో వేపుళ్ళు అయిపోతాయి, ఫ్రై ఐటమ్స్ లాంటివి, స్నాక్ ఐటమ్ లాంటివి అయిపోతాయి. కొద్దిగా నీళ్లు కదిపాము, మునిగి మునగకుండా ఉన్న పదార్థాలన్నీ ఉన్నట్లయితే స్ట్యూ అంటారు దాన్ని, అనేది స్ట్యూ స్టైల్ ప్రిపరేషన్ అంటారు అనేది ఇప్పుడు చిన్న లాజిక్గా చెప్పారనమాట. ఎనీవే ఫన్ ఫ్యాక్ట్ లాగా చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. అలాంటి స్ట్యూనే ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. ఈలోపు పాత్ర వేడైపోతే మనం బటర్ వేసేసుకొని మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈలోపు గార్లిక్ ఇంకా ఆనియన్ని చాప్ చేసుకోవాలి, అది చేసేసుకుంటాను. గార్లిక్ అయింది, గార్లిక్ తర్వాత అండి అన్నట్లు నేనేదో
షూట్ల కోసం కలిసి వస్తుంది కదా టైము అనే ఉద్దేశంతో ముందుగానే పాత్ర పెట్టేసుకొని పాత్ర వేడి అయ్యేలోపు ఇవి కట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. బట్ జనరల్ ప్రాక్టీస్లో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్, ఎందుకంటే ఎకానమీని కన్సిడర్ చేసుకొని లేకపోతే మిగిలిన వేరే వేరే విషయాలన్నింటినీ కూడా కన్సిడర్ చేసినా కూడా ఫస్ట్ మనం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాతనే పొయ్యి వెలిగించుకోవాలి అనేది అదొక బేసిక్ సిద్ధాంతం అన్నమాట. కాకపోతే మనకు షోలో ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూడా వెయిట్ చేసే పని లేకుండా అయిపోతుందనే ఉద్దేశంతో ఇలా చేసుకుంటున్నాను, అది గమనించండి. బటర్ వేసుకుందాం. బటర్ వేడైన తర్వాత వెంటనే గార్లిక్ వేసుకొని గార్లిక్ తర్వాత ఆనియను, ఆనియన్ తర్వాత చికెను, చికెన్ తర్వాత మన క్యాబేజ్. జనరల్గా నేను క్యాబేజ్ అంటున్నాను బట్ ఇది యాక్చువల్లీ అయితే నాపా క్యాబేజ్ అన్నమాట. దీన్ని కూడా రఫ్ కట్ చేసుకుంటా. ఇక్కడ వరకు సరిపోతుంది. అండ్ చిల్లీస్ కూడా. గార్లిక్, వెరీ నైస్, ఇప్పుడే బ్రహ్మాండంగా వచ్చింది. అండ్ ఆన్ ఫ్రై అయిపోయింది, వీఆర్ గోయింగ్ ఫర్ క్యాబేజ్. మొత్తం ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయాయి కదా, ఇంకా జస్ట్ దీంట్లో వెళ్ళాల్సినవి బేసిక్గా చికెన్ ఇంకా సెస్మి, ఐ మీన్ నువ్వులు ఉన్నాయి, దాంతోపాటుగానే కొద్దిగా సాస్ ఉంది. ఇది కాస్త మగ్గిన తర్వాత ఆ రెండింటిని కూడా వేసేసుకుందాం. లైట్గా మగ్గిపోయింది అండ్ చికెన్ వేస్తున్నా. మిరపకాయలు వేగుతూ ఉంటే కూడా చక్కగా ఘాటుగా అన్నట్టుగా కాకుండా చాలా మధురంగా వస్తుంది స్మెల్, చాలా బాగుంది. సో దీంతోపాటు ఇంకా మనం వేయాల్సింది నువ్వుల నూనె, దాంతోపాటుగా సోయా సాస్. చక్కగా వచ్చేస్తుంది. మన మంచి చైనీస్ రెస్టారెంట్ వైపు వెళ్తున్నప్పుడు ఆ వచ్చే ఆ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అలాంటి ఫ్లేవర్ తగులుతుంది తెలుసా. అండ్ నువ్వులు ఫైనలీ కీ ఇంగ్రీడియంట్ ఆఫ్ యునో ఏషియన్ స్టైల్ రెసిపీ సోయా సాస్. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఎనీ రెసిపీ ఉప్పు కారం. ఉప్పు కారం లేకుండా ఏవి తినలేంగా మనం. అఫ్కోర్స్ స్వీట్లు కాదనుకోండి.
చాలు, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ చిల్లీ వేసాం కాబట్టి కారం కొద్దిగానే సరిపోతుంది. కాస్తంత ఉప్పు, ఉప్పు కొద్దిగా ఇంకొద్దిగా పడచ్చు. రీజన్ ఏంటంటే తర్వాత వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్ట్యూ కోసం దానికి కూడా సరిపోయే విధంగా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒకవేళ తక్కువ పడినా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఈలోపు ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నింటికి కూడా ఉప్పు పట్టుంటుంది కాబట్టి వాటర్కి మాత్రం సరిపోకపోయినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. రైట్, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ ఎలా ఉండాలంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో లోపల అన్నీ వేసినవి అవి మునిగి మునగకుండా ఉండాలన్నమాట. సో దట్ తర్వాత మళ్ళీ ఎక్కువ వాటరే అయిపోకూడదు స్ట్యూ అనేది. ఆ విధంగా వేసుకొని ఆ నీళ్ళు కొద్దిగా వేడయ్యి బాయిలింగ్ స్థాయిలోకి వచ్చిన తర్వాత దించేసుకొని ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ తక్కువే అయింది, కాస్త వాటర్ ఉన్నా బాగానే ఉంటుంది. సో చికెన్ దాంతోపాటుగానే బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి, తీసుకొని ట్రై చేద్దాం. ఆ ఎండుమిర్చిలో ఆ రా టేస్ట్ ఉంటుంది కదా, ఆ తగులుతోంది. ఆ చారు అయినట్లు అప్పుడు వచ్చినప్పుడు వచ్చేది చాలా బాగుంది. క్యాబేజ్ తగులుతోంది, టోఫు జస్ట్ దీనికి కాంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి స్ట్యూకి చాలా చక్కగా చాలా నీట్గా ఉంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి, చక్కగా చేసుకొని తినండి. మరో ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.